పసిడి ధరకు బ్రేక్లు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ఈరోజు మాత్రం దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడి ధర దిగి వచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర దిగి వచ్చింది. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గింది. దీంతో ధర 46,50 రూపాయలకు దిగి వచ్చింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 100 గ్రాముల తగ్గుదలతో 47,250 రూపాయలకు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర తగ్గింది. 48,450 రూపాయలకు క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో మాత్రం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఎలాంటి మార్పు లేదు. దీంతో 45,370 రూపాయలు వద్దనే ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగానే ఉంది. 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 49,500 వద్ద కొనసాగుతుంది. పసిడి ధర స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం దిగి వచ్చింది. కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గింది. దీంతో ధర 48,450 రూపాయలకు క్షీణించింది. పరిశ్రమల యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకే ప్రధాన కారణం. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది, వెలవెలబోయింది. పసిడి ధర అవునుకు 0.13% తగ్గింది. దీంతో బంగారం ధర 1737 డాలర్లకు దిగి వచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర అవునుకు 17.58 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి. ద్రవ్యోల్పణం, గ్లోబల్ మార్కెటింగ్, పసిడి ధర మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వ ఉన్న బంగారాలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్లు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.